అంత లైన్ లో ఉన్నాడు సార్ ముందుకు రాను మొక్కం గారు అమ్మాయిలు 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 జాతిని ఉద్దేశించి మన మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా సభాముఖం మన ప్రియతమ నాయకుడైనటువంటి శ్రీ పి సిద్ధరెడ్డి సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నజీముని సమ్మేళనం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే మన వైస్ చైర్మన్ అయినటువంటి గంగాదేవి మరియు రాజశేఖర రెడ్డి అన్న గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అందరి కౌన్సిలర్లను కూడా పేరు పేరున అందరిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన టీ సాని గారు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవం 73 సంవత్సరాలు అంటే 72 సంవత్సరాలు పూర్తి అయినది. ఇప్పుడు 73వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. గత 71 72 సంవత్సరాలు కూడా మన ప్రియతమ
నాయకుడైనటువంటి పి వెంకట సిద్ధారెడ్డి సార్ చేతుల మీద గానీ ఇది ఇంతకు ముందు మన గణతంత్ర దినోత్సవం ఇక్కడే జరుపుకున్నాము. మన అదృష్టంగా ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని కూడా సార్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం అన్నమాట. మన గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం తయారు కావడానికి 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వస్తే 1950 జనవరి 26వ తేదీన మనకు పూర్తిగా సంపూర్ణ స్వాతంత్రం అంటే దీన్నే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటున్నాం. దీన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే స్వాతంత్రము సంపూర్ణ స్వాతంత్రం దీని రిపబ్లిక్ డే మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే మనం తెలియజేస్తున్నాం అన్నమాట. మరి ఇంతటి బృహత్ కార్యక్రమానికి 73వ గణతంత్ర దినోత్సవానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమైనటువంటి శ్రీ వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. మా మున్సిపాలిటీ తరఫున, మా మున్సిపాలిటీ ఉద్యోగుల తరఫున, మా కమిషనర్ మేడం గారి తరఫున, మరి మీరు మీ ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి సార్ గారి చేతుల మీదుగా మరియు మన ఇద్దరు వైస్ చైర్మన్ మరి మేడం గారి చైర్మన్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరణ కావాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం సార్.